ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినా ఆర్ సి సిక్స్టీన్ కి సంబంధించిన పూజ అయితే ఇవాళ పూర్తి అయిపోయింది అనమాట నిజంగా మాస్ కాంబినేషన్ అయితే కుదిరింది అసలు ఈ సినిమా ఎందుకు ఇంత లేట్ అయింది సినిమా స్టోరీ లైన్ ఏమై ఉంటది బడ్జెట్ ఎంత పెడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏం మాట్లాడారు అనేటటువంటిది క్లారిటీగా కలుపుతంగా మాట్లాడుకోవాలంటే మొట్టమొదట ఈ ఆర్సీ సిక్స్టీన్ సినిమా ఏదైతే ఉందో బుచ్చుబాబు గారిది మన రామ్ చరణ్ గారిది కాదనమాట సుకుమార్ గారిది ఆఫ్టర్ రంగస్థలం తర్వాత ఈ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన తర్వాత సుకుమార్ గారు మరియు రామ్ చరణ్ కలిసి ఒక సినిమా తీద్దాం అనుకున్నారంట కానీ కుమార్ గారు చూసుకున్నట్లయితే పుష్ప టూ లో చాలా బిజీగా ఉన్నాడు ఇంకా పుష్ప త్రీ అనుకుంటున్నారు తర్వాత ఆయన వేరే వేరే సినిమాలో బిజీ అయిపోయిండు కాబట్టి ఇక రామ్ చరణ్ తో సినిమా తీయడానికి టైం పట్టింది నాకు తెలిసి ఆర్సి సెవెంటీన్ అయితే అనుకుంటా ఈ లోపులోనే బుచ్చుబాబు నీ దగ్గర స్టోరీ ఉంది కదా వెళ్ళి రామ్ చరణ్ కి వివరించు అంటే బుచ్చుబాబు గారు మంచి కాన్ఫిడెన్స్ గా వెళ్ళి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి స్టోరీ అయితే నేరో చేయడం జరిగింది స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది విన్న తర్వాత రామ్ చరణ్ గారు అయితే లేచి క్లాప్స్ కొట్టిన చిరంజీవి గారు అయితే ఒకటే మాట అన్నంట నువ్వు జాస్ వచ్చా నన్ను చేయమంటవా అనేటటువంటి మాట ఇక ఆలోచించకుండా సినిమాకి అయితే అగ్రిమెంట్ ఇచ్చేశారు సినిమా మొదలు పెట్టాలని చెప్పి ప్రొడ్యూసర్ ఎదుర్కొన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎదుర్కొన్నారు కానీ సినిమా లేట్ అవ్వడానికి స్టార్ట్ అవడానికి అంటే హీరోయిన్ అనమాట రీసెంట్ గా చాలా సినిమాల్లో హీరోయిన్ ఇష్యూస్ వస్తున్నాయి హీరోయిన్ కొన్ని ఐరన్ లెగ్లు ఉంటాయి అనమాట ఉదాహరణకి మన టాలీవుడ్ లో ఉండేటటువంటి నిర్మాతల మీద ఏంటంటే పూజా పాపతి ఇప్పుడు ఐరన్ లెగ్ అంటున్నారు తను ఏ సినిమాలో లెగ్ పెడితే ఆ సినిమాను ఫ్లాప్ అయింది అని చెప్పి తనకు ఆపర్చునిటీస్ కూడా ఇవ్వట్లేదు మనోళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి తమిళ వాళ్ళు తమిళులు ఇవ్వట్లేదు అని చెప్పి కన్నడ వాళ్ళు ఈ విధంగా బాలీవుడ్లో తప్ప పాపం పూజ అనే రోడ్డు ఆ తర్వాత శ్రీలీల శ్రీలీల సంగతి మనకు తెలియదు కాదు రీసెంట్గా అన్ని రోడ్లేదు తను ఏదో ఒకటో రెండు ఉంటాయి ఫ్రెండ్స్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అని చెప్పి అండ్ శ్రీలీలని తీసుకోవడానికి కూడా ఇది లేదు పూజ హెగ్ కూడా ఇది లేదు రష్మిక బిజీగా ఉంది ఇక ఎవరిని తీసుకుందాం అని చెప్పి బీభత్సంగా రీసెర్చ్ చేస్తే అప్పుడు జాన్వి కపూర్ ఆల్రెడీ దేవర సినిమాలో నటిస్తుంది తను మన హైదరాబాద్ లోను ఉంది పని లోపల ఎక్కడ కూడా వచ్చి నటిస్తుంది అని చెప్పి తను అప్పు చౌగా డేట్స్ ఖాళీగా ఉన్నాయి నేను చేస్తా అని చెప్పి తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా స్టార్ట్ అయింది హీరోయిన్ వల్ల సినిమా అయితే లేట్ అనమాట ఇక సినిమా కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఇందులో మన రామ్ చరణ్ గారు ఒక కబడ్డీ ప్లేయర్ లా కనపడుతున్న వా 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 ఇక బుచ్చుబాబు గారు ఎలా చూపిస్తారు అనేటటువంటిది చూడాలి చాలా మంది కొన్ని మేము చూసినా అనమాట ఈ వైష్ణవది అది ఏదో కట్ చేసింది కదా మరి అలాంటి స్టోరీలో ఏమైనా రామ్ చరణ్ గారు చెప్తారంటే అలాంటి చెప్తే బుచ్చిబాబు గారిని తంతదు రామ్ చరణ్ టూ ఫిఫ్టీ మాట్లాడుకోవాలంటే ఎందుకంటే ఆయన డమ్ వేరు ఆయన వాల్యూ వేరు అండ్ బుచ్చుబాబు గారి నేరేషన్ గురించి ఆయన డైరెక్షన్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఉప్పెన ఫ్రెండ్ సినిమా స్టోరీ లైన్ నాకు అంత అనిపిదన్నమాట ఆ కాన్సెప్ట్ అంతా పక్కన పెట్టండి ఆ స్క్రీన్ ప్రజెంట్ చూడండి ఆ ప్యూర్ లవ్ స్టోరీ ఎంత బాగుంటుంది అండ్ ఆ క్లైమాక్స్ అయినా హీరోయిన్ ఉన్నటువంటి డైలాగ్లు అయినా హీరో ఉన్నటువంటి సీన్లైనా ఎమోషన్ సీన్స్ అయినా వేరే లెవెల్ అంటే విలన్ కూడా వేరే లెవెల్ చూపిస్తారు అండ్ ఇందులో విలన్ గా మన విజయ్ సేతుపతి గారు నటించబోతున్నారు అండ్ ఇంకొక తమిళ్ హీరోని తీసుకోబోతున్నారు అనేటటువంటి గట్టి వార్తలు అనమాట ఇవన్నీ ఒక అయితే ఈ సినిమా పెద్ద తేదీన ఉందంటే ఏఆర్ రెహమాన్ గారు నిజంగా రామ్ చరణ్ గారు ఎంత లక్కు చెప్పాలంటే క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట ఆయన తీసేటటువంటి ప్రతి సినిమా మంచి డైరెక్టర్ మంచి మ్యూజిక్ డైరెక్టర్తో వేరే లెవెల్ తరకెక్కిస్తాడు ఏఆర్ రెహమాన్ గారు ఆస్కార్ గ్రహీత్ అప్పుడెప్పుడు ఆయన చిన్నప్పుడే కొట్టేసిండు ఇప్పుడు కే గారు అనుకోండి ఆయన కాంబినేషన్ అండ్ బుచ్చుబాబు గారి కాంబినేషన్ జాన్వి కపూర్ రామ్ చరణ్ ఈ సినిమాకు బడ్జెట్ వచ్చేసి ఐదు వందల కోట్లు అనుకుంటున్నారంటే ఇంకా వెయిట్ చేసి చూడాలి సినిమా ఎక్కడ తాగబోతాయి అనేటటువంటిది బుచ్చుబాబు గారు చాలా లెక్కే రామ్ చరణ్ గారు ఇంకా లెక్కే అనమాట ఎందుకంటే మాస్ కాంబినేషన్లో ఆయన పడుతుండ్రు సుకుమార్ గారు కూడా స్టోరీ ఇచ్చేటటువంటి ప్రయత్నం సినిమాలో ఏమైనా కసరత్తులు ఉంటే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా చెప్పి బయట బయటకట్టు వార్తలు ఫ్రెండ్స్ ఇది ఆర్సి సిక్స్టీన్ గురించి ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని మాక్సిమం అన్ని మీకు చెప్పేశాను నేనే మిస్టేస్ ఉంటే మీరు డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మన వాళ్ళందరూ కామెంట్లు చదువుకుంటారు అన్నమాట ఓకే నా భాయ్ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీరికి షేర్ చేయండి అన్నీ మాత్రం